మానిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో గత చరిత్రను మారుస్తూ గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే ఇవ్వగలిగింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 270,000 కోట్లు, మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 270,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా వారికే పంపించడం జరిగింది. ఈ 59 నెలల కాలంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగిన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడుల్లోనే 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు, మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజు పక్కనే ఇంగ్లీష్. 3వ తరగతి నుంచే టోఫుల్లో క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా బరులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకి చేవో అమ్మఒడి, పెద్ద చదువులకు అందగా ఏ తల్లి ఏ తండ్రి అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని పూర్తి ఫీజులిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన, ఓ వసతి దీవెన. మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో సర్టిఫైడ్ కోర్సులు, మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, నేను చెప్పిన ఈ మార్పులు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వారి కాళ్ళ మీదనే వాళ్ళ నిలబడేట్టుగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఏవో చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఏవో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఏవో ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో ఎప్పుడూ జరగనట్టుగా ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా నా అక్క చెల్లెమ్మలను కాళ్ళ మీద నిలబెట్టాలి అని చెప్పి ఆరాటపడిన పరిస్థితులు, ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏమన్నా జరిగాయా అక్క, జరిగాయా? రైతన్నకు పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా,
రైతన్నలకు ఉచిత పంటల బీమా. సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ. పగటి పూటే 9 గంటల పాటు ఉచిత కరెంటు, నాణ్యమైన ఉచిత కరెంటు రైతన్నలకు. గ్రామంలోనే రైతన్నలు చేయబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు, గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో ఉన్నాయా? ఏం తమ్ముడు గతంలో చూశారా? స్వయం ఉపాధికి తోడుగా అండగా ఆటోలు టాక్సీలు నడుపుకుంటా ఉన్నా, నా ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్ అన్నలకు ఓ వాహనమిత్ర. నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా. ఓ తోడు ఓ చేదోడుతో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉన్నా, ఫుట్పాత్ల మీద ఉన్నా, వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు, ఆ శ్రమజీవులకు ఓ జగనన్న తోడు, ఓ జగనన్న చేదోడు. లాయర్లకు కూడా ఓ లానేస్తం. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏమన్నా మీరు ఉన్నాయా? ఏం తమ్ముడు ఉన్నాయా?